స్వామీ నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను? నేను హర్ట్ ఫీల్ అయ్యాను, కుంగుమూతి పెట్టుకున్నాను. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యక పోవాలి. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టినానే బ్యాడ్ నేమ్ నాకు రాని. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 40,000. పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందండి. మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతకడానికి వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తుడవడానికి వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగ తాగాలి. ఏంటి సార్ గడ్డం పెంచారు? క్లబ్ లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ చేయమంటావా? గురువుగారికి అంత టాలెంట్ ఉందేటి. ఎవరాశాడు? నాకెందుకమ్మ అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అదో. మన పెళ్లి పాత బస్ లో ధూమ్ ధామ్ జరుగుతుంటే బరా గిరా దినమ్మా. పెళ్లికి 100 కోట్లు, డిన్నర్ కి 20 పొట్టేలు నరికి చికెన్ మటన్ కాళ్ళు తలకాయ బోటి బేజా, దాంతో పాటు కళ్ళు మందు ఫుల్ లాగిద్దాంరా బై. మన మ్యారేజ్ కి ఇన్ని మర్డర్ ప్లాన్లా? నేను అమల గారి ఫ్యాన్ అండి. మూగజీవాన్ని ప్రేమిద్దాం, మూగజీవాలు ప్రేమిద్దాం, మొక్కల్ని ఆడదాం అన్నావంటే డొక్క చీసి డోల్ కడతా. అచ్చా అదే మరి. హలో, సారీ ఐ డిడ్ రికగ్నైజ్ యూ. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్ డే. ఐ రియలీ డిడ్ మీన్ టు డూ ఇట్. ఆ రోజు అక్కడ అంత మంది ఉన్నారని భయం వేసి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ ఇట్స్ మై ఫస్ట్ టైం. ఒక అద్దం, 2 లైట్లు, 3 సొట్లు, 30 బూతులు మా ఓనర్ చెప్పింది. మొత్తం 8,900. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ అండి. నాకేం పాపం తెలియదండి, అంటే గొప్పదో. నేను ఇస్తాను కదా. ఎంత? 8,950. రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000 లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. కడికిరా అక్క, చూసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నా పైన నీకు?